దేవుడు చెప్పిన ఆ విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత మహాభూకంపము కలిగినప్పుడు మరి ఆ కావలి వారిని ఆ సమాధికి ఏం చేశారు చెప్పండి? వారు కావలిగా ఉంచారు, ఆ సమాధి దగ్గర కావలి ఉంచారు. ఎందుకంటే ఆయన బయటికి రాకుండా ఆ లోపలే ఉండిపోయే విధముగా అక్కడ సైనికులను పెట్టి వారు ఇంకా సమాధిని భద్రము చేసుకుని ఇంకా మనిషి బయటికి రావటానికి వీలు లేకుండా ఈ మాయము ఈ మంత్రాలు మాయముతో మమ్మలను మోసగించి రాజు కావాలనుకున్నాడు. కనుక ఈ గారడి వాణిని మనము సమాధిలో చంపి బంధించేశామని చెప్పి కావలి వారిని పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఏందని చెప్పండి? మహా భూకంపము కలిగను. ఆ దూత స్వరూపము మెరుపు వలె, మత్తయి సువార్త చూడండి, మెరుపు వలె ఉండెను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి, ఇదిగో ప్రభువు దూత రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడ్డ వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి ఉన్నారు. మహాభూకంపాన్ని దేవుడు కలగజేశాడు. ఆనాడు ఆ భూకంపము కలగగానే మహామెరుపుతో, ప్రకాశమానమైన మెరుపుతో ఆ సమాధి, మరి వారు భద్రం చేసుకున్న ఆ రాయి దొర్లించబడి ఆ తర్వాత ఆ సమాధి దగ్గరున్న కావలి వారు ఎలా ఉన్నారు చెప్పండి? భయముతో వణుకుతో చచ్చిన వారి వలె పడి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారి యొక్క ఆలోచన, వారు బంధించిన కట్లు సమస్తము కూడా విడిపోయిని. కనుక యేసు ప్రభు అంటున్నాడు, ఆయన బిడ్డలతో అంటున్నాడు, ఇంకా మీరు సజీవుడైన వాణిని సమాధిలో మీరు వెతకవద్దు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీరు సమాధులను వెతకడానికి వచ్చిన స్త్రీలతో అక్కడ దూతలు అంటున్నారు, ఇంకా మీరు సమాధిలో సజీవుడైన వారిని మీరు వెతకవద్దు. ఎందుకంటే ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు పాపాత్మల చేతికి ఆయన అప్పగింపబడి చనిపోయి సిలువ వేయబడి మీ మధ్యలో సమాధి చేయబడిన తరువాత మూడో దినాన ఆయన సజీవుడుగా లేపబడతాను అని మాటను మీరు జ్ఞాపకము చేసుకునండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ మాటను వారికి తెలియచేశారు. ఆనాడు మరి ఎంతగానో సంబరపడుతూ ఆ ఊరి ప్రజలందరూ కూడా ఈ గారడి వాడిని మనము సిలువ వేశాం, మా ఆయనను చంపి వేశాం, కనుక ఇక మనకు రాజుగా ఉండడానికి ఆలోచన చేశాడే కానీ అతని ఆలోచనలన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయినాయని చెప్పి ఆనాడు మరి ఆయనను సిలువ వేసిన ప్రజలందరూ కూడా సంతోషముగా ఆనందముగా ఉన్న సమయంలో ప్రభు సమాధులను ఏం చేశాడు చెప్పండి? బద్దల కొట్టి బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకములు ఆయన సజీవులు. ఆయన ఏమన్నాడు చెప్పండి? పునరుద్ధానమును జీవమును నేనే. కనుక నా యందు విశ్వాసముంచి చనిపోయిన వాడు నాలాగున ఇప్పుడు బ్రతకటానికి, కనుక నేను ఇప్పుడు సమస్త మానవుల యొక్క పాపము నిమిత్తముగా ఈ సిలువ శిక్షకు నేను అప్పగింపబడి మీ అందరి పాపాలు కొరకు నేను ఆ సిలువలో మరణించి ఈరోజు సజీవుడిగా నేను లెగిసి ఉన్నాను అని ఆనాడే ఆయన తెలియపరిచాడు. సమస్త మానవ జాతికి ఆనాడు ఆయన తెలియపరిచిన మాట ఇదిగో పునరుద్ధానమును జీవమును నేనే.
కనుక ఇక నాలో పునర్ధాన శక్తి ఆనాడే ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు. ఒక సామాన్యమైన మానవుడిగా మనము రక్త మాంసములు కలిగిన వారిగా ఉన్నాము కనుక మనము పాపములతో అవినీతి అక్రమాలతో బంధించబడి జీవిత కాలమంతా మరణ వేదనలతో ఉన్న మనలను విడిపించటానికి ఆయన కూడా మనవలే ఆ శిక్షకు గురి కావలసి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని ఆయన మన పాపముల నిమిత్తము సిలువ వేయబడి మన మధ్యలో మరణించి సమాధి చేయబడి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి సజీవుడుగా లేపబడతాడు అని ఆయన మన కొరకు ఆ మరణ శిక్షను భరించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని ఆయనను మరి ఆయనకు విరోధమైన వారు అందరూ కూడా ఆయనను సందివేశాం. కనుక ఇక మనకు తిరుగు లేదు. మనకు ఇక మనమే రాజులు. లేకపోతే మన మధ్యలో కొత్త రాజుగా వచ్చి అనేక గారడీలు చేసి మనుష్యులందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు. కనుక అతన్ని చంపివేశామని చెప్పి యూదులు ఎంతగానో సంతోషించారు. వారి సంతోషము మరి ఎంతో కాలము లేదు. కనుక తక్షణమే ప్రభు సమాధి బద్దలు కొట్టుకుని బయటికి వచ్చాడు. అనేకులకు కనపడ్డాడు. అనేక సమాధులు తెరవబడిని అందరూ కూడా పరిశుద్ధ వస్త్రములతో ఆ నగరములోకి వచ్చి చనిపోయిన వారు కనపడి పరలోకానికి వారు ఆరోహణము అయ్యారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున ప్రభు యొక్క మరణములో ఆ శక్తిని చూపించాడు. ఆయన సమాధులను తెరిసే దేవుడు. కనుక పరిశుద్ధుడు ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని చిందించి వారిని పరిశుద్ధులుగా చేటుకోయి ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. ఆదివారమున చెప్పండి, ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారపట్టలు పడి ఉండుట చూచను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతన్ని వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల వద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగచ్చమను లేఖను మరి వారింకను గ్రహింపరైరి. అయితే అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి బయట నిలబడి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన్ని ఎక్కడ ఉంచిరో నాకు తెలియచేయలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తెట్టు తిరిగి యేసు నిలిచి ఉంట చూచను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయన మోసుకు
ఎత్తుకొని పోయిన యెడల ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కి పోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్ధలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఇలాగూ ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. చాలు, దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆదివారం ఇంకా చీకటి ఉండగానే మగ్ధలేని మరియ పెందల కాడ లెగిసి సమాధి చూడ వెళ్ళెను. వెళ్ళినప్పుడు అక్కడ రాయి అక్కడ మరి సమాధి మీద నుండి పక్కకు తొలగించబడి సమాధి ఖాళీ సమాధి ఆమె చూసింది. ఎప్పుడు వెళ్ళింది చెప్పండి? పెందల కాడ అనగా చీకటి ఉన్నప్పుడు. ఎంతో ఇంకా చీకటి ఉండగానే ప్రభు మీద ఆశ కలిగి ఆయన మాటలలో శక్తిని తెలుసుకుని ఆమె ఇంకా ప్రభువుని చూడాలి, ఆయన మాట ఇచ్చి ఉన్నాడు అంటే తప్పక ఆయన చేస్తాడు, కనుక ఆయన సజీవుడిగా లెగుస్తాడు అనే విషయాన్ని ఆమె గుర్తు ఉన్నది కనుక ఆమె మనసులో ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ప్రభువును చూడాలి అని చెప్పి సంధి చీకటి ఉండగానే ప్రభు యొక్క సమాధి వద్దకు వెళ్ళింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ సమాధి మరి దానిలో, ఎందుకంటే అది ఒక కొండలాగా ఉంటుంది, ఆ కొండను మరి ఆనాడు ధనవంతుడైన యోసేపు దానిని తన యొక్క సమాధిగా తొలిపించుకున్నాడు. తొలిపించుకున్న సమాధి మరి యేసు ప్రభువుకు ఆయన ఇచ్చేసాడు. అది ఇచ్చినప్పుడు ఆ సమాధిలో ఆ రాయిని పెట్టినప్పుడు మరి ఆ రాయి ఆ సమాధి దగ్గరకు వెళ్ళేటప్పుడు దూరంగా ఉన్నప్పుడు చూసినప్పుడు ఆ సమాధి రాయి తెరవబడింది. సమాధి అంటే మామూలుగా మన సమాధులు చేసినట్టుగా కాకుండా ఈ సమాధి ఒక కొండలో ఎత్తుగా కనపడుతూ ఉంటుంది. ఆ సమాధి, ఎందుకంటే ఆయనను సిలువ వేసిన స్థలము కింద భాగంలోనే ఆ కొండ ఉంటుంది. ఆ కొండ కూడా దాన్ని ఆనుకునే ఉంటుంది. ఆయన గొల్గొతా కొండ మీద సిలువ వేయబడి ఉన్నాడు, దాని కింద భాగంలో ఈ యొక్క కొండ ఉంది. ఈ కొండను తొలిసి అది ఒక సమాధిగా ఒక ధనవంతుడు చేసుకొని ఉన్నాడు. ఆ సమాధిలో మరి ఆ యేసు ప్రభు వారిని పెట్టినప్పుడు ఆ సమాధి చేయటం ఆ స్త్రీలు చూశారు. స్త్రీలు అక్కడ సమాధి చూసిన వారు అనేక మంది స్త్రీలు వెళ్ళారు. ఆయన శిష్యులైతే కనపడలేదు, మాట ఇచ్చారే కానీ ప్రభువా మరణమైనా సరే నీతో పాటు ఉంటాం కానీ ఎన్నడు మేము విడిపోం అన్న శిష్యులు ఆ భయంకరమైన ఆ మరణశిక్ష ఆ సిల్వ త్యాగము ప్రభువుని బంధించి రకరకాలుగా చిత్రహింసలు చేస్తుంటే వారందరూ కూడా భయపడి పారిపోయారు. ఎవరికి వారే మరి ప్రాణ భయముతో పారిపోయి వారు ఇక మరి సమాధి చేయటానికి కూడా వచ్చినట్టుగా లేదు లేఖనాల్లో చూస్తే. కనుక సమాధి చేసింది రహస్యముగా ఉన్న మరి ఎవరు చెప్పండి? యోసేపు, అలాగనే ఇంకెవరు చెప్పండి? నికోదేము అన్న అతను, వారిద్దరూ కలిసి రహస్యముగా ఉన్నారు. యేసు ప్రభుతో వారు తిరగలేదు కానీ యేసు ప్రభు కార్యాలు చూశారు. కొన్ని విషయాల్లో యేసు ప్రభు వారితో కలిసినప్పుడు వారి మాటలు విని, యేసు ప్రభు మాటలు విని హృదయంలో విశ్వాసముతో ప్రభు శిష్యులుగా వారు ఉన్నారు. కనుక ఆ సమయము వచ్చినప్పుడు ఆ సమయాన్ని బట్టి ప్రభు సమాధి చేసే సమయము వారికి దేవుడు అనుగ్రహించాడు. కనుకనే ఆ సమాధి చేయబడ్డారు. సమాధి చేసి ఆ తర్వాత మరి వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీలు ఆ సమాధిని చూశారు. ఆ స్త్రీలు ఆ జ్ఞాపకముండి
మరి ఆదివారము తెల్లవారుసున్న దినాన్ని జ్ఞాపకము పెట్టుకుని వారు చీకటి ఇంకా ఉండగానే ప్రభు మాట ఇచ్చాడు, లెగుస్తాడు అని చెప్పి వారు రాగానే అక్కడికి ఆ సమాధి రాయి దొర్లింపబడి అక్కడ ఖాళీ సమాధి కనపడినప్పుడు భయముతో వారు గబగబా వెళ్ళి ఆ యేసు ప్రభు యొక్క శిష్యులు దాగి ఉన్న స్థలములోనికి వెళ్ళి వారితో చెప్పినప్పుడు పేతురు మరొక శిష్యుడు ఇద్దరు కలిసి మరి గబగబా వచ్చారు. వచ్చినప్పుడు పరుగు పరుగున ఒకరు వెళ్ళారు. సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు వంగి చూస్తే ఆ సమాధిలో ఏదీ లేదు. తర్వాత పేతురు సాహసించి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వస్త్రాలు మాత్రము కనపడున్నాయి. పైన తల మీద పెట్టిన ఆ యొక్క రుమాలు ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా ఎక్కడ చూశారు కానీ లోపల ఖాళీ సమాధి చూశారు. ఆ లోపల ఖాళీ ఖాళీగా ఉన్నది. ఆయన వస్త్రాలు మాత్రము అక్కడ పెట్టి ఉన్నాయి. కనుక మరి ఆ సమాధి దగ్గర ఎవరు లేరు. వారికి ఏమీ అర్థం కాలేదు. ఆ విషయాన్ని అర్థం కాక ఇది నిజమేనా లేకపోతే అబద్ధమా అని వారికి వారిలో వారు మరి ఏమి ఆలోచన చేయాలో కూడా తెలియక వారు మరలా తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక అప్పుడు మరి అయితే మరి ఎంతగానో బాధతో వేదనతో వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక విధముగా ప్రభువుని కనుగొంటాం. యేసు ప్రభు శిష్యుల ద్వారా ఇక్కడెక్కడున్న దాగి ఆయనను పెడితే మరలా ప్రభు దేహాన్ని చూడాలి అని ఆశతో వచ్చింది. కనుక ఆమె ఆశ తీరలేదు. కనుక అక్కడే ఆమె ఉండిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వేదనతో ఏడుస్తుంది, ప్రభువా కనుక నేను చూడాలని వచ్చాను కానీ నాకు ఆ ప్రాప్త లేదా, కనుక కనీసం నీ యొక్క సమాధిలో నేను నిన్ను దేహాన్ని చూసి సుగంధ ద్రవ్యాలు రాయాలని తృప్తితో వచ్చాను, అది కూడా నాకు దక్కలేదని చెప్పి ఎంతో ఏడుస్తూ ఉండగా ప్రభు, ఎందుకంటే ఆమె ఏడిసే వేదన ప్రభు విన్నాడు. తక్షణమే అక్కడ దేవదూతలు కనపడినా సరే ఆమెతో మాట్లాడుతున్నారు, ప్రభు లేచి ఉన్నాడమ్మా, కనుక మృతుల లోకములో వెతకవద్దు, ఆయన సజీవుడని చెప్పినా సరే నేను ప్రభువుని చూడందే వెళ్ళనే వెళ్ళను అని చెప్పి ఆమె ఏడుస్తుంది. కనుక ప్రభువే మాట్లాడినప్పుడు ఆయన మాట అయితే మరి మాట గుర్తుపట్టగలిగింది. కానీ ఒకవేళ ఆ మహిమలో ఆ మహిమను చూసినప్పుడు ఆమె అనుకుంటుంది ఈయన ఒక తోటమాలై ఉంటాడు. కనుక తోటమాలైతే అయ్యా ఆయనను ఎక్కడికి వెతుకు వెళ్ళిపోయారు, ఇక్కడ ఒక్క మనుషులు కూడా లేరు, కనుక ఆ యొక్క దేహాన్ని ఎక్కడ పెట్టారో నాకు తెలియచేవి, నేను తీసుకువెళతాను అని చెప్పి మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రము. అలా అన్నప్పుడు ప్రభు ఆమెను పలకరిస్తున్నాడు. యేసు అమ్మా, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో చూడండి, ఆమెను ఏమని పిలిచారు చెప్పండి, మరియా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన గొర్రెలను ఏమంటాడు చెప్పండి, ప్రతి ఒక్క గొర్రె ఆయన గొర్రెలలో చేరిన వారిని యేసు ప్రభు వారు అంటున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తివంతుడైనప్పుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కనుక ఆయన పేరు పెట్టి మరియా అని ఆమెను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా మనమైతే మర్చిపోతాము కానీ ప్రభు అయితే మర్చిపోలేదు. మరియా అని ప్రేమతో ఆమెను పిలిచినప్పుడు ఆమె ఏమంటుంది చెప్పండి, ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను, రబ్బూని బోధకుడా అని పిలిచాను. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దని ఆమెతో చెప్పి ఉన్నాడు.
కనుక యేసు ప్రభువారు మాట గుర్తుపట్టి వెనక్కి తిరిగి చూడగానే యేసు ప్రభు, ప్రభువా నీవు సజీవుడువా అని చెప్పి ముట్టపోయేటప్పుడు, అమ్మా నేను ఇంకా నా తండ్రికి ఈ గాయముల గుర్తులు, ఈ రక్తపు మరకలన్నీ కూడా నా తండ్రి దగ్గరకు వెళ్ళి చూపించాలి, కనుక నా తండ్రి నేను వెళ్ళి కనపడి మరలా తిరిగి నేను వస్తాను, కనుక నీవు నన్ను ముట్టవద్దు అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన మరణించిన తరువాత పునరుద్ధాన శక్తివంతుడై మరి గుండెలు పగిలే వేడుస్తున్న ఆ స్త్రీని ఓదార్చాలి అంటే మొదటిగా తండ్రి దగ్గరకు వెళ్ళి రావాలి ఆయన. కానీ ఈమె గుండె పగిలి చనిపోతుందేమోనని చెప్పి తక్షణమే ఆమెకు దర్శనమిచ్చి మరియాని పిలిచి ఆమెను ఓదార్చి, అమ్మా నీవు నన్ను ముట్టవద్దు, దేవునికి సోదరము హల్లెలూయా. ఇంకా నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు, నేను ఈ లోకములో నా తండ్రి కొరకు నేను పడిన వేదనలు, ఈ రక్తపు మరకలు నా తండ్రికి నేను చూపించాలి అని చెప్పి ముట్టవద్దని ప్రభు అక్కడ ఆజ్ఞిస్తున్నాడు. దేవుని స్తోత్రము హల్లెలూయా. అలాగున నీవు వెళ్ళి ఏమన్నా చెప్పండి, నీ సహోదరులకు నా తండ్రియు మీ తండ్రియు, నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు, నా దేవుడు నీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. నా దేవుడు మీ దేవుడు, నీ దేవుడైన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నానని ఈ విషయాన్ని వారితో చెప్పమని చెప్పినప్పుడు ఆమె సంతోషముగా అక్కడ పరిస్థితి చూసినప్పుడు వేదనతో గుండె పగిలి చనిపోతుందేమో అనుకున్న పరిస్థితి ఆమెలో ఇక సంతోషము కలిగింది. కనుక ఆమె ఇక ఏడుపు మానివేసి ఇక సంతోషముగా మళ్ళా వెళ్ళి ఆ సహోదరులకు ఆయన శిష్యులకు తెలియచేసినప్పుడు వారును ఆ మాటలు నమ్మారే, కానీ ఇది నిజమేనా అనుకునేవారు కొంతమంది. నిరంతరం కాపాడుతూ మన అవసరతలు తీరుస్తూ మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూ మనల్ని నిత్యం సంతోషంగా ఉంచాలనుకునే మన దేవదేవునికి నా వందనాలు. అదేవిధంగా మనకి దేవునికి మధ్య వారధిగా ఉంటూ దేవుని యొక్క బైబిల్లోని మాటలను మన ఆత్మలకు ఆహారంగా మారుస్తూ మనల్ని నిత్యం బలపరుస్తూ దేవునిలో మనం అన్యులకి మనకి తేడా ఉండేటట్లుగా మన మార్గాన్ని విడిగా చేస్తూ మన నిత్యం భక్తిలో ఉండేటట్టు మన కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసిన మన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు రమేష్ అండి, మాది కండ్రిక నివాసం. నేను 2022 ఏప్రిల్ 10వ తారీఖు నుంచి సంఘానికి వస్తున్నాను. అయితే అంతకుముందు 2 రోజుల క్రితం అనగా 7/4/2022 రాత్రి 2 ఆ సమయంలో నేను ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటరిగా అప్పటికే నేను అంతకుముందు ఒక పిచ్చివాడిగా ఇంట్లోనే ఉండిపోయి మంచం దిగడానికి కూడా ఇష్టపడకుండా కిటికీలు తలుపులు వేసుకొని ఎప్పుడు చీకట్లో లైట్లు కూడా వేసుకునేవాడిని కాదు. ఎప్పుడు ఆ టీవీయే నా స్నేహితుడు, అన్ని టీవీనే. అసలు బయటకు వచ్చి సూర్యుని చూడటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. అలా ఉన్న సమయంలో ఆ రోజు రాత్రి ఒక్కసారిగా జ్వరం వచ్చి తగ్గేటప్పుడు ఎలా అయితే శరీరం అంతా చెమట పడుతుందో ఆ విధంగా చెమట పట్టి నన్నెవరో భుజం తట్టి లేపినట్టు అనిపించింది. లెగిశాను. లెగిసి ఏంటి నా జీవితం, ఈ విధంగా ఎంతకాలం బ్రతకాలి, ఇదే నాయిక, నాలో మార్పు రాదా, ఇటు చూస్తే తల్లిని బాధ పెడుతున్నాను, ఎవరి మాట వినట్లేదు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి సహకరించట్లేదు అని నాలో నేను చాలా మదన పడుతున్నాను. అప్పటికే 2-3 సార్లు చనిపోదామనే ఆలోచనలు కూడా బలంగా వచ్చినాయి. అయినా సరే ఏదో
నాతో మాట్లాడుతున్నట్టు చావే పరిష్కారమా, చచ్చిపోయి ఏం సాధిస్తావు, ఒక రాత్రి అయిన తర్వాత మళ్ళీ ఉదయం వస్తుంది, అంటే చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది అని నమ్మి నాలో నేను సర్ది చెప్పుకునేవాడిని. అప్పటికే చాలా అవమానాలు, అందరూ నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. బయటకు వస్తే గడ్డం విపరీతంగా పెంచుకొని ఒక మంచి బట్టలు వేసుకుందామనే ఆలోచన లేకుండా ఆ నిక్కరు టీషర్టు, 2-3 రోజులకోసారి స్నానం, ఎవరి మాట వినకుండా నా ధ్యానంలో నేనే ఉంటూ అలా కాలం గడిపేవాడిని. అయితే ఆ రోజు రాత్రి ఆ లెగిసిన తర్వాత నాకెందుకు దేవుడికి నేను ఏడుస్తూ బాధ చెప్పుకుంటా, ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన చేద్దామంటే దేవుని స్తుతిద్దామంటే నాకు మనసు రావట్లేదు, ఎందుకులే మళ్ళీ టీవీ చూద్దాం అనే ఆలోచనలో ఒక పక్కన లాగుతుంది. అయినా సరే నా మనసుకు నేనే కుదురు చెప్పుకొని, గతంలో నాకు ఒక పుస్తకం వేరే వాళ్ళు ఇచ్చారు, మీలాంటి సంఘ సభ్యులు ఎవరు అనుకోకుండా దారిలో తారసపడి ఆ పుస్తకాన్ని ఇచ్చి, అయ్యా ఈ పుస్తకంలో స్తుతులు ఉన్నాయి, అవి పొద్దున సాయంత్రం చదువుకొని స్తుతించు దేవుణ్ణి, నీకు మంచి జరిగిద్దని చెప్పారు. దాన్ని ఇంట్లో తీసుకెళ్ళి పక్కన పెట్టేశాను, అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. నా బుక్స్ ర్యాక్లో మొత్తం ఎదిగాను ఒక అరగంట, అప్పుడు ఆ పుస్తకం దొరికింది. దాన్ని తీసుకొని అప్పటికే 3 అయింది, తీసుకొని స్తుతించడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం అయ్యే వరకు చదువుతా దేవుణ్ణి స్తుతించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన, ఆ పుస్తకం వెనక పక్కన సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ చదివాను. చదివిన తర్వాత ఎంతమందికి నయమైనప్పుడు నాకు కూడా ఎందుకు అవ్వదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళి అక్కడ సంఘంలో వాళ్ళతో కలిసి ఇప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించానో వాళ్ళతో కూడా కూర్చొని దేవుణ్ణి ఆరాధిద్దాం అనే ఒక ఆలోచన కలిగింది. అప్పుడు దాంట్లో ఒక ఫోన్ నెంబర్ చూశాను వెనక పక్కన. ఆ తర్వాత రోజు 11 గంటల ఆ ప్రాంతంలో ఫోన్ చేశాను, అయ్యగారు ఫోన్ తీశారు. బాబు ఎవరయ్యా నువ్వు అని అడిగారు. అడిగితే నా పేరు రమేష్ అండి, అంటే ఎక్కడ మీ ఇల్లు అని అడిగారు. కంట్రీ క్యాండ్ అని చెప్పాను. ఏంటి బాబు నీకేంటి సమస్య అని అడిగారు. అడిగితే ఇలాగ నేను చీకటి శక్తితో బాధపడుతున్నానండి, మరి ఇలాగ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, బాబు నువ్వు ఇలాగ రేపు ఆదివారం ఆరాధనకి రా, 7 ఆదివారాలు వచ్చావనుకో, నీకు ఈ లోపు మార్పు తెలిసిద్ది, నువ్వు తప్పనిసరిగా రా అని చెప్పి అన్నారు. సరేనండి, ఎప్పుడు ఏ టైంలో ఆరాధన మొదలైద్దంటే 10 గంటలకి రా బాబు అన్నారు. సరే అలాగేనండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆదివారం 10 గంటలకు వచ్చానండి మా అమ్మగారిని తీసుకొని. అప్పటికే నేను ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కాళ్ళు ఉనికేయి, దడదడగా ఉండేది. కరెక్ట్గా 10 ఇళ్ళు అవతలకి వెళ్ళాలంటే వెళ్ళేసరికే ఒళ్ళంతా బరువు అయిపోయేది. అలాగే ఇబ్బంది పడతా వచ్చానండి, ఆటో ఎక్కాను వచ్చాను. వచ్చిన తర్వాత అయ్యగారు అప్పటికి ఇక్కడ కూర్చొని ఉన్నారు. సరే అందరూ కూర్చున్నారు, మన వాళ్ళు రిసీవ్ చేసుకొని కొత్తగా వచ్చారని అడిగారు. సరే అక్కడ కూర్చోండి అన్నారు. ఆరాధన అంతా అయిపోయింది తర్వాత అయ్యగారు ఇక్కడికి వచ్చారు. వస్తే నేను వచ్చి, మీరేనా ఫోన్ చేసిందని అయ్యగారు అడిగారు. అవునంటే ప్రార్థన చేశారు. చేసి, బాబు నీలో చీకటి కనబడుతుంది, నువ్వు 7 వారాలు రా, ఈలోపు నీకు ప్రార్థనలో ఏకీభవించు, నీకు మార్పు తెలిసిద్ది అన్నారు. అదేవిధంగానే 3వ వారంలోనే నాకు కొంతవరకు ఈ ఆందోళన దడ అంతా తగ్గిపోయింది. తర్వాత కాలక్రమేణా నేను అందరిలాగే బిహేవ్ చేయటం, ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉండటం, చక్కగా గడ్డం గిడ్డం చేపించుకొని మంచి బట్టలు వేసుకొని అందరితో పాటు పనికి వెళ్ళిన బయటికి వెళ్ళటం, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కదా అలాంటి చక్కగా తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విధంగా నన్ను దేవుడు మరలా మనిషిగా మార్చి నాకు మళ్ళీ అందరిలాగా అందరిలో ఒక జీవితాన్ని గడిపే ధన్యతనిచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.